వెల్కమ్ టు మన హిందూపురం. ఈరోజు బుధవారం మే 6వ తేదీ. హిందూపురం పట్టణం లాక్డౌన్ విశేషాలను పరిశీలిస్తే, వెల్కమ్ టు మన హిందూపురం. ఈరోజు బుధవారం మే 6వ తేదీ. హిందూపురం పట్టణం లాక్డౌన్ విశేషాలను పరిశీలిస్తే, అన్నిటికన్నా ముఖ్యంగా గత 3 రోజులుగా మన పట్టణంలో 0 పాజిటివ్ కేసులు, అంటే ఎక్కడ కూడా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఇది శుభ పరిణామం. ఇక పట్టణ విశేషాలను పరిశీలిస్తే, ఉదయం ప్రజలు రోడ్లపై తిరగడం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. పట్టణంలోని అన్ని ప్రధాన కూడలలో పోలీసులు పకడ్బందీగా పటిష్టమైన పహారా నిర్వహిస్తున్నారు. హిందూపురమునకు సంబంధించిన 3 పోలీస్ స్టేషన్స్కు చెందిన ఇన్స్పెక్టర్లు మరియు జిల్లాలోని వివిధ సర్కిల్స్ నుండి విచ్చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది పట్టణ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసి ప్రజలు ఎవరు బయట తిరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా డిఎస్పీ గారే స్వయంగా రోడ్లపై వాహనాలు తనిఖీ చేస్తూ నిబంధనలను ఉల్లంఘించిన వారిని హెచ్చరించడం కనిపించింది. ఇక నిత్యావసర వస్తువులు ప్రజలకు అందించడానికి MGM మైదానంలో తాత్కాలికంగా నెలకొల్పిన కూరగాయల హోల్సేల్ మార్కెట్ నుండి తోపుడు బండ్లపై వ్యాపారులు తీసుకుని పురంలోని వార్డుల్లో అమ్మడానికి బయలుదేరారు. ఈ ప్రక్రియ అంతా 5 గంటల నుండి 6 గంటలు, అంటే ఉదయం 5 నుండి 6 గంటల మధ్య జరుగుతుంది. 6 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ ప్రధాన రోడ్లపై కాక పట్టణంలోని వీధుల్లో ఇప్పటికీ ప్రజలు గుంపలుగా కనపడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక్కడ పట్టణ ప్రజలు ఒక విషయాన్ని గమనించాలి. పోలీసులు ప్రతి ఇంటి వద్ద కాపలా కాయడం సాధ్యం కాదు. ఇక్కడ మనంతకు మనమే తెలుసుకుని విఘ్నతతో వ్యవహరించాలి. ఈ విఘ్నత లేనప్పుడు లాక్డౌన్ 7 రోజులు ఉంచినా కూడా ప్రయోజనం ఉండదు. దాదాపుగా 1.5 నెలలుగా పోలీసులు తమ కుటుంబాలను వదిలి మన పట్టణ ప్రజల శ్రేయస్సు కోసం శ్రమిస్తున్నారు. దయచేసి ప్రజలు తమ ప్రాంతంలో సామాజిక దూరం పాటిస్తూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలని అభ్యర్థిస్తున్నాం. అలాగే పట్టణంలో ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి పనిచేయడానికి వచ్చిన కార్మికులు రిజిస్ట్రేషన్ కొరకు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లడం కనిపించింది. వారు తమ నివాసిత ప్రాంతాలకు వెళ్లడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం వారికి సహకరించాలని ఆశిస్తున్నారు. మనకు విజువల్స్ లో కనిపిస్తున్న వాళ్ళు బీహార్ నుంచి వచ్చి హిందూపురం పట్టణంలో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు. వాళ్ళు తమ స్వస్థలాలకు వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ కొరకు పట్టణంలోకి ఉదయం వచ్చారు. వాళ్ళ సమస్యలు ఏమో అడిగి తెలుసుకుంటాం. బోలియే, క్యా హోనా చాహియే ఆప్కో? హమ్ లోగ్ యూపీ ఔర్ బిహార్ కే హై ఔర్ యహాన్ పే వన్ స్టీల్ హిందూపుర్ మే కామ్ కర్ రహే హై ఔర్ హమ్ లోగ్ కో యహాన్ పే బహుత్ సారీ ప్రాబ్లమ్ హై జో కి హమ్ లోగ్ కో జానా హై తో హమ్ లోగ్ జానే కి సోచ్ రహే హై తో యహాన్ హిందూపుర్ మే ఆయే హై సునే హై కి పోలీస్ స్టేషన్ మే రిజిస్ట్రేషన్ హో రహా హై తో బస్ ఇసీ సిలసిలే మే హమ్ లోగ్ యహాన్ పే ఆయే హై. ఓ, ఫ్యాక్టరీ మే కిత్నా ఆద్మీ హై? తక్రీబన్ 350. 350? జీ. ఓకే ఓకే. అబ్ ఖానే కో పీనే కో కైసా కర రహే? ఖానే పీనే కో తో చల్ రహా హై, హాలాకి జైసా పహలే థా వైసా నహీ చల్ రహా హై. అలాగే ముఖ్యంగా మన హిందూపురం పట్టణ మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి వార్డులోనూ శుభ్రతా కార్యక్రమాలను చేపడుతూ వ్యాధులు ప్రబలకుండా వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మున్సిపల్ కమిషనరు మరియు అధికారుల పర్యవేక్షణలో పట్టణంలో పరిశుభ్రతా కార్యక్రమాలని మన హిందూపురం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు విజయవంతంగా చేపడుతున్నారు. లాక్డౌన్ సందర్భంగా పట్టణ ప్రజలు చక్కటి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క లాక్డౌన్ కార్యక్రమాన్ని అమలు కావడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రస్తుతం మనం గాంధీ సర్కిల్లో ఉన్నాము. ఎక్కడ కూడా మన యొక్క జనసంచారం లేదు. ఇదే పద్ధతిని మరికొన్ని 10 రోజులు గిన పాటిస్తే ఖచ్చితంగా మన పట్టణము
కరోనా ఫ్రీ అవుతుంది అనడంలో సందేహం లేదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ప్రెజెంట్ ఇన్ హిందూపూర్, ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ ఫాలో ద లాక్డౌన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇవి ఈరోజు విశేషాలు. మరికొన్ని విశేషాలని మరికొద్ది సేపట్లో మీకు అప్డేట్ చేస్తాం.